మామూలుగా ఒక సినిమా పాత్రకు దర్శక నిర్మాతలు ఫలానా హీరో హీరోయిన్లు చేయాల్సిందిగా వెంటపడుతూ ఉంటారు. కానీ కొన్ని సినిమాల్లోని పాత్రలు చేయడానికి కొందరు హీరో హీరోయిన్లు పోటీ పడ్డ ఘటనలు ఏమైనా ఉన్నాయా అంటే అవి ఎలాంటి చిత్రాలు పాత్రలు అని చూస్తే, ఇటీవల ఒక కదివిని చేయడానికి వెంటపడ్డ హీరో రానా కాగా ఆ సినిమా ఘాజీ. ఈ చిత్రకథ నిర్మాణ సంస్థ నుంచి విన్న రానా దాన్ని చేయడానికి తానే ముందుకు రావడం, అది తర్వాతి కాలంలో విజయవంతం కావడం, నేషనల్ అవార్డ్ సైతం పొందడం అందరికీ తెలిసిందే. ఇది ఓ సక్సెస్ఫుల్ అటెంప్ట్. కానీ ఓ సినిమా కథ గురించి తెలిసి ఇతర పాత్రలను ఎంతగానో ఇష్టపడి చెయ్యలేని అనుభవాలు ఉన్నాయి. అదే 16 ఏళ్ల వయసు సినిమా. ఈ సినిమా లెజెండరీ డైరెక్టర్ భారతీరాజ డెబ్యూ ఫిలిం. ఈ సినిమాను అప్పటి వరకు చైల్డ్ ఆర్టిస్ట్ గా మాత్రమే తెలిసిన శ్రీదేవిని పాపులర్ హీరోయిన్ చేసింది. తెలుగు తమిళ భాషల్లో ఇదో ల్యాండ్ మార్క్ మూవీ. 1978 ఆగస్టు 31న విడుదలైన ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని ఒక ఊపు ఊపేసింది. అందాల జడి వానలో పడి తడిసి ముద్దైపోయారు. సిరిమల్లే పువ్వ అంటూ ఆమె ఊగడంతో ప్రేక్షక జనాల గుండెలు కూడా అలాగే ఊగిపోయాయి. శ్రీదేవి అంతటి అందాల గనిగా పరిచయం అయింది. ఈ సినిమా వెనుక తెలుగు తమిళ భాషల్లో చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ సినిమా తమిళ్లో తీయడం కూడా ఓ సంచలనం. ఈ చిత్రానికి మాతృక 16 వయనదిలే అనే తమిళ చిత్రం. భారతీరాజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోనూ శ్రీదేవే కథానాయిక. అమాయకుడుగా కమల్ హాసన్, పోఖ్రీగా రజనీకాంత్ నటించారు. ఈ సినిమా వెనుక ఒక గమ్మత్తైన ఘటన జరిగింది. ఈ చిత్రానికి రాజకన్ను నిర్మాత. ఈయన ఓ సొంత లారీ ఉన్న డ్రైవర్. సినిమా పిచ్చి బాగా ఎక్కువ. లారీల ద్వారా కొంత డబ్బు సంపాదించాక భారతీరాజను కలిసి సినిమా తీస్తానని అంటే రాజా ఓ కథ చెప్పారు. ఓకే అన్నాడు ఆ నిర్మాత. 4.5 లక్షల రూపాయల బడ్జెట్ అవుతుందని చెప్పారు. అలాగే అన్నారు రాజకన్ను. సినిమా మొదలయ్యాక 1.5 లక్షల బడ్జెట్ పెరిగింది. ఇబ్బంది ఏం లేదు, సినిమా పిచ్చి ఈ దెబ్బకు తీరిపోవాల్సిందే అని డిసైడ్ అయ్యారు. తన లారీ ఇతర విలువైనవి కూడా అమ్మేసుకున్నారు రాజకన్ను. తమిళనాట మొత్తం 6 ప్రింటర్లతో విడుదలైంది ఈ సినిమా. ఓ మాదిరి చిత్రం అన్నారు. 4 వారాల తర్వాత ఈ సినిమాకు ఎక్కడా లేని క్రేజ్ వచ్చింది. ఎక్కడ చూసినా ఇళయరాజా బాణీలు, శ్రీదేవి, కమల్, రజనీకాంత్ నటన గురించే చర్చ. సినిమా పూర్తి చేసేందుకు లారీ అమ్ముకున్న రాజకన్ను ఆదాయపు పన్ను వాళ్ళ నుంచి రీమేక్ ల కోసం వస్తున్న ఒత్తిడి నుంచి తప్పించుకునేందుకు దాక్కోవాల్సి వచ్చింది. ఈ టార్చర్ తట్టుకోలేక మైలాపురంలోని దేవకి ఆసుపత్రిలో చేరిపోయారు. రాజకన్ను ఆచూకీ తెలుసుకున్న తెలుగు నిర్మాత మిద్దే రామారావు అక్కడికి వెళ్లి 1.25 లక్షల రూపాయలు ఇచ్చి రీమేక్ హక్కులు పొందారు. అప్పట్లో రీమేక్ హక్కులు 40,000 రూపాయలు ఇచ్చి కొనడమే ఎక్కువ, అంతకన్నా మించి ఇచ్చేవారు కాదు. మిద్దే రామారావుతో అంగర సత్యం, అంగర లక్ష్మణ్ రావు కలిసి తెలుగులో ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడిగా రాఘవేంద్రరావు అయితేనే న్యాయం చేస్తారని భావించారు. అప్పటికే ఆయన అడవి రాముడు విజయంతో అగ్రదర్శకుల జాబితాలో చేరిపోయారు. రీమేక్ ని ఒప్పుకుంటారా లేదా అన్న అనుమానంతో సంప్రదించారు. అప్పటికే తమిళ చిత్రం చూసిన రాఘవేంద్రరావు ఈ సినిమాపై ఆసక్తిని చూపించి ఓకే అన్నారు. అక్కడ ఇక్కడ శ్రీదేవే. దీంతో ఆమె 50,000 రూపాయలు అడగ్గా 35,000 రూపాయలు ఇచ్చారు. చంద్రమోహన్ కు ఓ 17,000, మోహన్ బాబుకు మరో 10,000 రూపాయలు ఇచ్చారు సంగీత దర్శకుడు చక్రవర్తి. మాతృకకు సంగీతం ఇచ్చిన ఇళయరాజా నుంచి ఒక్క బాణీనే తీసుకున్నాడు చక్రవర్తి. అదే సిరిమల్లె పువ్వా అనే పాట. దీనిని జానకి గానం చేశారు. అప్పట్లో ఈ పాట ఎంత హిట్టో చెప్పలేం. ఇక్కడ వరకు కథ ఓకే అయినా దీని వెనుక కూడా వింతైన పరిణామాలున్నాయి. ఈ సినిమా తమిళ్లో భారీ విజయాన్ని అందుకోవడంతో దీనిలోని పాత్రలపై నాటి హీరోల కళ్ళు పడ్డాయి. అప్పటికే అందాల నటుడిగా పేరున్న శోభన్ బాబు అయితే కమల్ హాసన్ చేసిన తింగర్ పాత్ర చేయాలని ఉబలాట పడిపోయారు. కానీ అది సాధ్యం కాదన్నట్టు మాట్లాడారు దర్శకుడు రాఘవేంద్రరావు. అది డీ గ్లామర్ పాత్ర, అందుకు మీరు సూటు కారు అన్నారట. కానీ తాను చేస్తానంటే చేస్తానంటూ పట్టుబట్టారు శోభన్ బాబు. మొహం మీద రింగు చెదరకుండా నటించే మీరెక్కడా, గోచి పెట్టుకుని చేయాల్సిన ఆ పాత్ర ఎక్కడా, ఈ పాత్ర మీకు ఇస్తే ఇంకేమైనా ఉందా, అందాల నటుడు శోభన్ బాబును ఇంత అందవిహీనంగా చూపుతావా అంటూ మహిళా ప్రేక్షకులు చీపుర్లు తిరగేస్తారు. తన వల్ల కాదని చేతులెత్తేశారు. కాదు కూడదంటే చెడ్డీ వేసుకుని యాక్ట్ చేస్తానన్న దర్శకేంద్రుడు ఒప్పుకోలేదు. అంత సాహసం చేయడం నా వల్ల కాదన్నారు ఆయన. దీంతో ఆ పాత్రను చంద్రమోహన్ కి ఇచ్చారు. దీంతో తన జీవితంలో అత్యంత విలువైన పాత్ర చేసే అవకాశాన్ని రాఘవేంద్రరావు కాలదన్నేశారని పీకల్లోతు కోపం తెచ్చేసుకున్నారు శోభన్ బాబు. ఇదే సినిమాలో రజనీకాంత్ పాత్ర ఉంది. ఇది ఒక పోకిరి పాత్ర. ఈ పాత్రకు తెలుగులోనూ తనకన్నా మించిన వాళ్ళు లేరన్నది రజనీకాంత్ వాదన. కానీ అప్పట్లో రజనీకి తెలుగులో అంత ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. దీంతో మోహన్ బాబుకు ఈ పాత్ర ఇచ్చారు రాఘవేంద్రరావు. ఇలా కొన్ని పాత్రల కోసం తారులు దిగొచ్చి మరీ పోటీ పడ్డారంటే సిచ్యువేషన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అది భారతీరాజ తొలి చిత్ర మహిమ. తర్వాత భారతీరాజ ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో పాత్రలను తీర్చిదిద్ది దక్షిణాది దర్శక దిగ్గజంగా అవతరించారు. కానీ శోభన్ బాబుకు ఆ అమాయక పాత్ర పోషించే అవకాశం రాకపోవడం ఎప్పటికీ వెల్త్ గానే ఫీల్ అయ్యారు. తన అందం తనకెంత అడ్డొచ్చిందో అని ఆయన తెగ ఫీల్ అయిపోయారు.